ముద్రగడి గారి అంశంలో ఆయనతో మాట్లాడితే ఆయనే మొట్టమొదటిగా చొరవ తీసుకుని అందరిని కలిపేటటువంటి కార్యక్రమం చేశారు. ఒక చలనచిత్ర పరిశ్రమకే కాదు రాజకీయ రంగానికి కూడా ఒక పెద్ద దిక్కులాగా ఉన్నటువంటి వ్యక్తి. అనేక ఉద్యమాలకు ఆయన ప్రోత్సాహం ఆయన ఆలోచన విధానం పనిచేసింది. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరణించడం చాలా బాధ కలిగినటువంటి అంశం. ఎందుకంటే చలనచిత్ర రంగంలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు, అలాగే రాజకీయ రంగంలోనూ ప్రముఖులు ఉన్నారు. కానీ చలనచిత్ర రంగంలోనూ రాజకీయ రంగంలోనూ రెండింటిలోనూ ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు అరుదైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మరణించడం నిజంగా కేవలం చలనచిత్ర రంగానికే కాదు రాజకీయ రంగానికి కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఆయన మరణించడం వ్యక్తిగతంగా మాబోటి వ్యక్తులకు తీవ్రమైనటువంటి నష్టం. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక జటిలమైన సమస్య వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వస్తే కాసేపు కూర్చుని మాట్లాడి ఆయన సలహా తీసుకుని దాసనారావు గారు ఇలా చెప్పారు వీళ్ళు వెళితే బాగుంటుందని మేము అనుకుని 10 మందితో మాట్లాడుకునేటటువంటి ఒక మంచి వాతావరణం ఇవాళ లేదు అనే బాధ మా మనసుల్లో ఉన్నది. ఆయన మరణించటం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికే కాదు, రాజకీయానికే కాదు, భారత చలనచిత్ర రంగానికి కూడా తీవ్రమైనటువంటి లోటుగా మేము భావిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని సందర్భంగా తెలియజేస్తున్నాం.